ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ కి రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే, మాస్టర్లు స్టేజ్ మీద డాన్స్ వేస్తే స్టేజ్ కింద నుంచి క్లాప్స్ విజిల్స్ కొట్టే స్థాయి నుంచి, తిని డాన్స్ వేస్తే మాస్టర్లు విజిల్స్ క్లాప్స్ కొట్టే స్థాయికి ఎదిగాడు. ఎవరైనా డాన్స్ వేస్తే అబ్బా మళ్ళీ చూడాలనిపిస్తుంది, కానీ తిని డాన్స్ వేస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇంకెవరో కాదు మన D15 టైటిల్ విన్నర్ సోమేష్ మాస్టర్. సోమేష్ ఎలా అనిపిస్తుంది డాన్సింగ్ చేసి రావడం? చాలా హ్యాపీగా ఉంది. అందులో నువ్వు యాంకర్. కానీ నాకు బాధగా ఉంది. ఎలా అనిపిస్తుంది మీ అందరికి? చాలా హ్యాపీగా ఉంది అన్న. దేనికి? మిమ్మల్ని కలవడం. అమ్మా ఏం ఫీల్ ఉండదు మా బయట. రోజు కలుస్తావు కదా బయట, లోపలికి వచ్చాక చెప్పమని చెప్పింది అన్న. ప్లానింగ్ ఈవెంట్ కి వచ్చావు కదా నువ్వు. ఎవరన్నా ఎలా తెలుసు? తెలిసిపోతుంది. నా లేచి సాము వేసుకుని వచ్చావు అలాగా, నీ కెరియర్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 12 అని. హ్యాపీగా 10th క్లాస్ లోనే అయిపోయింది చదువు. స్టడీని ఎందుకు మానేసి వచ్చిందంటే, ఒక రోజు నేను హోంవర్క్స్ ఉంటాయి కదా, నేను అప్పుడు డాన్స్ క్లాస్కి వెళ్ళేసరికి మొత్తం హోంవర్క్స్ చేయకుండా ఇంటికి క్లాస్కి వెళ్తే అందరికి చూపించలే, ఎవరు చదవట్లేదు అని చెప్పేసి నన్ను ఎగ్జాంపుల్ తీసుకొచ్చి నన్ను బయట నుంచి పెట్టి 2 క్లాసులు అందరిని పిలిచి ఇద్దరు కలిసి నన్ను కొట్టారు. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి నా వల్ల కాదు అన్న అని చెప్పేసి నాన్నకి చెప్తే, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, నేను డాన్స్ ఫీల్డ్లో వెళ్ళిపోతానన్న అంటే ఆ వయసులో అప్పుడు మా నాన్న నీ ఇష్టం అన్నాడు కాబట్టే ఈరోజు హ్యాపీ. ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి, ఇప్పుడు స్టడీస్ పరంగా నీకు 7th క్లాస్ వాళ్ళకి ఇబ్బంది పెట్టారు, మీ టీచర్స్ కొట్టారని చెప్పావు. ఇప్పుడు డాన్స్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నిన్నెవరు కించపరిచేలా మాట్లాడడం గట్టే ఏం జరగలేదా? అనేవాళ్ళు నిజంగా. ఎలా అనేవాళ్ళంటే, సో ఆ టైంలో నువ్వు బాగా బాధపడ్డావా? అబ్బో ఇంతకీ మీరేం చదువుకున్నారా? డిగ్రీ డిస్కంటిన్యూ అన్న. డిప్లొమా డిస్కంటిన్యూ. డిప్లొమా డిస్కంటిన్యూ. డిస్కంటిన్యూ లేండ్రా. ఫస్ట్ మీ టీం పేరు మార్చేయండి. S9 తీసేసి D9 అని పెట్టండి. డిస్కంటిన్యూ 9 అని చెప్పేసి బీటెక్ కంప్లీట్ చేశాను. మా పనులు మొదలుపెట్టే. అంటే నాకు స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదమ్మా. అక్కడ పోయిందా నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం. ఓకే. ఆ క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ టక్ టక్ అని చెప్పాలి. చెప్పలేకపోతే ఇక్కడ కొన్ని జ్యూస్లు ఉంటాయి, అవి తాగాలి. ఆర్ యూ రెడీ? రెడీ. ఫస్ట్ క్వశ్చన్ అన్న, నువ్వు సృష్టికి కాల్ చేసి ఒక ఫీల్ తో ప్రపోజ్ చేసి రేపు ఈవినింగ్ ఆవిడ్ని డేట్ క్రమ అడగాలి. సూపర్ ఆయా. హలో. ఎప్పటి నుంచి నీకు ఒకటి చెప్పాలి. ఒక్కటే కదరే చెప్పు. I love you. బాగా ప్రాంక్ చేస్తావురా, నాకు తెలుసు. ఈ ప్రాంక్ మళ్ళీ రీల్స్ కోసం ఇలా చేసే ఉంటావు. మరి రీల్స్ కోసం ఇలా చేస్తానా చెప్పు. బడి అని ఎందుకు చెప్పావు ఇలా? అరే ఎప్పటి నుంచో చెప్పాలనుకునే చెప్పాను. ఆఫ్టర్ 10 ఇయర్స్ కూడా నాకు నమ్మకం లేదు. చెప్పు, ఎవరు ఉన్నారు పక్కన? పండు మాస్టర్. అసలు పండు గారికి ఏమైనా సిగ్గుందా? పోతే పోయింది, ఇవన్నీ ఆడది వద్దులే గానీ మన వెళ్ళం లేదు. మీతో పోతే అసలు అబ్బా వద్దు, నేను చచ్చిపోతా కానీ నేను వెళ్ళను. సోమేష్ నీకు బాగా ఎమోషనల్ గా టచ్ అయిన మూమెంట్ ఏంటి? ఇప్పుడు బాధ్యలు గానీ ఒక రోజు మాత్రం అమ్మ ఫోన్ చేసిన సడన్గా ప్రాక్టీస్ లో ఉంటుంటే, అన్న ఒక 70 రూపాయలు అంటే ఏనన్నా తినడానికి ఏం లేవు నాన్న అని చెప్పేసి అమ్మ రిక్వెస్ట్ చేస్తుంది నాకు. నాకు అసలు అవ్వలేదు, అమ్మ ఏం కొడుకుంటారా అనిపించింది.